వర్ధిల్లాలి, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ పరిరక్షణ అందరి బాధ్యత, ఆర్టీసీ పరిరక్షణ అందరి బాధ్యత, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో తీయాలి, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో తీయాలి, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో తీయాలి, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో తీయాలి, కేసీఆర్ పాలన ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత ఐక్యత, ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత, సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, సేవ్ ఆర్టీసీ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై పిఆర్టీయూ, జై చన పరిరక్షణ కేసీఆర్ పాలన, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, ఆంధ్ర సీఎం వచ్చాయే, ఆంధ్ర సీఎం వచ్చాయే, ఆంధ్ర సీఎం వచ్చాయే, ఆంధ్ర సీఎం వచ్చాయే, టీఎస్ఆర్టీసీ మిత్రులు పండుగనక ఎండలక వాననక కూడా మా ఉపాధ్యాయుల్ని మా విద్యార్థుల్ని సరి అయిన సమయానికి గమ్యస్థానానికి చేరవేస్తున్నటువంటి క్రమంలో మరి వారికి ఈ రోజున వారు 6 నెలల ముందుగానే మరి సమ్మెకు పిలుపునిచ్చి మరి సమ్మె నోటీసులు అందించినప్పటికీ కూడా ఎలాంటి చెల్లెల్లే లేకపోవడం వల్ల మరి వారు ఈరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి గత కొన్ని రోజులుగా వారు సమ్మెకు పిలుపునిచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవకపోవడం, మీ ఉద్యోగాలను తొలగిస్తున్నామని చెప్పడము, మరి మానసికంగా వాళ్ళ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసము వేరే టీఎన్జీసీ లాంటి సంఘాల సంఘీభావంకు కూడా కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక కుట్రలో భాగంగా కనబడతా ఉన్నది. మరి దాన్ని ఖండిస్తూ పిఆర్టీయు జగిత్యాల జిల్లా శాఖ కానీ, పిఆర్టీయు రాష్ట్ర కార్యవర్గం కానీ, మరి టీఎస్ఆర్టీసీ మిత్రులందరికీ, కార్మిక మిత్రులందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ, మద్దతు తెలియజేస్తూ, ఖచ్చితంగా టీఎస్ఆర్టీసీని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వీరికి ఎప్పుడైతే మా పాఠశాలలు ప్రారంభమవుతాయో వెంటనే మేము కూడా చాక్డౌన్ ద్వారా వీరికి మరింత ఉద్యుతమైనటువంటి సంఘీభావాన్ని మద్దతు తెలియజేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన వెనుక మన తెలంగాణ 4 కోట్ల ప్రజలు కూడా ఉన్నారన్న విషయాన్ని
ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మిత్రులారా, మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, ఆత్మ బలిదానాలు మనకు వద్దు. ఎందుకంటే మనం తెలంగాణ సాధించుకునే క్రమంలో ఆత్మ బలిదానాలు అయినప్పటికీ అది మరోసారి పునరావృతం కావద్దు అన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఎం మొండి వైఖరి ఖచ్చితంగా నశించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు చర్చలకు పిలిచి ప్రజాస్వామ్యబద్ధమైన న్యాయబద్ధమైనటువంటి వీళ్ళ కోరికలను ఖచ్చితంగా తీర్చాల్సినటువంటి అవసరం ఉన్నదన్న విషయాన్ని ఈ సందర్భంగా పిఆర్టీయూటీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది, తెలియజేస్తూ ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్నటువంటి సమయకు మద్దతుగా పిఆర్టీయూటీఎస్ ఉపాధ్యాయ సంఘం రావడం జరిగింది ఇక్కడికి. మరి న్యాయబద్ధమైనటువంటి ఆర్టీసీ కార్మికుల కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలి. ప్రభుత్వం కొన్ని అబద్ధాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఉదాహరణకు సీఎం గారు చెప్పారు యావరేజ్లో 50,000 జీతం ఉంది ప్రతి కార్మికునికి అని చెప్పారు. కానీ అతి సీనియర్ కార్మికుని కూడా కనీసం 35 సంవత్సరాల సీనియారిటీ ఉన్నా కానీ వారికి 35-40,000 కంటే లోపే జీతం ఉన్నది. మరి కానీ ప్రజల్లో అనేకమైనటువంటి జీతాలు వాళ్ళకు ఉన్నాయి, అయినా వారు సమ్మె చేస్తున్నారనే ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. దీన్ని పూర్తిగా ఖండించవలసినటువంటి అవసరం అందరికీ ఉంది. ఇది ప్రజల్లోకి మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. మరి సామాన్య ప్రజానీకానికి రవాణా సౌకర్యం కేవలం ఆర్టీసీ వల్లే జరుగుతుంది. అనేక రూట్లలో అనేక పల్లెల్లో నష్టం వచ్చినా కానీ మనం బస్సులను నడుపుతూ ఉన్నాము. మరి ఇదే ప్రైవేటైజేషన్ జరిగితే గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక ఇక్కట్లు ఎదురవుతాయి. ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ తప్పకుండా ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. అదేవిధంగా వీరి న్యాయమైనటువంటి కోరికలు అన్నింటినీ వెంటనే పరిష్కరించాలి. ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి బకాయిలను వెంటనే తీర్చాలి. ఈ ఆర్టీసీకి ఉన్నటువంటి అనేక వేల కోట్ల, సుమారు 50,000 కోట్ల స్థలాలపైన, ఆస్తులపైన ప్రభుత్వం కన్నేయడం వల్లే దీన్ని ప్రైవేట్ పరం చేయాలనే ఒక ఆరోపణ కూడా వినిపిస్తూ ఉన్నది. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా ఇంతమంది ఆర్టీసీని ప్రభుత్వం లోపల విలీనం చేయాలనేటువంటి ఒకే ఒక ప్రధానమైన డిమాండ్తో ఇవాళ మన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వచ్చినటువంటి నేపథ్యంలో, మరి వారికి మద్దతుగా ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా వారిని ఏ రకంగా పట్టించుకోకుండా 48,000 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ కుటుంబాలు, వారిని బాగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మొండి వైఖరి విడనాడి వారికి కంపల్సరీగా వారి యొక్క ఉద్యోగాలు ఏవైతే సెల్ఫ్ డిస్మిస్ అనేటువంటి పేరుతోటి తీసేసిన అనేటువంటి క్రమం లోపల చెప్పినటువంటి సందర్భం లోపల అదేది లేకుండా వారి ఉద్యోగాలు అదేవిధంగా ఉంటూ వారి యొక్క ప్రధానమైనటువంటి అన్ని డిమాండ్లను మరి చూసినట్లయితే ఇవాళ తీర్చాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి దానిలో భాగంగానే ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో ఇవాళ మనం చూసినట్టయితే కార్మిక సోదరులకి మద్దతు తెలుపుతూ ఇవాళ రావడం జరిగింది. మరి దానిలో భాగంగా మా యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మా యొక్క అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి మరియు కమలాకర్ రావు గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ మేము జిల్లా శాఖ యొక్క తీర్మానం ప్రకారం ఈ యొక్క ఆర్టీసీ యొక్క మద్దతుకు, ఆర్టీసీకి మద్దతు ఇవ్వడానికి పిఆర్టీయూటీఎస్ జిల్లా శాఖ ఇవాళ రావడం జరిగింది. దానిలో భాగంగానే వారికి మద్దతులో భాగంగా రావడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏం కోరుకుంటున్నాం అంటే, మీ యొక్క కార్యాచరణ ఏది ఉన్నా కూడా ప్రతిదానికి మాకు పిలుపునివ్వండి, మేము మీకు అందుబాటు లోపల ఉంటాం. రేపు పాఠశాలలు ప్రారంభమైనా కూడా మేమైతే మీకు సమయాన్ని కేటాయిస్తాం. ఖచ్చితంగా మీ యొక్క మా సోదర సంఘాలు ఏ ఉన్నా కూడా, అవి కార్మిక సంఘాలే కావచ్చు, ఉద్యోగ సంఘాలే కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలే కావచ్చు, ఏ ఒక్కరికి సమస్య ఎక్కడికి వచ్చినా కూడా అందరం కలుపుకునిపోయే మనస్తత్వం మాది కాబట్టి అందరితో మేము కలుపుకొని వారి యొక్క సమస్యలు తీర్చే క్రమం లోపల వారు వెనుకనే మేము నడుస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి